క్రీస్తునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పుల్కూరి రమేష్ బాబు గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధ ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ధ్యానాంశము గొప్ప విశ్వాసము. మత్తయి సువార్త 8:5 నుంచి 13 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 8:5 వరకు చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచితనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనో కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, సయ నీ సన్నిధానంలో ఆల్పుడునైనా నన్ను నిలబెట్టిన విధానం కొరకై నీకు స్తుతులు స్తోత్రములు. నజరేయుడా, ఆశీర్వదించండియా, దీవించండియా. నీ పరిశుద్ధాత్మశక్తితో నన్ను చేరువచ్చిన బిడ్డలందరినీ నింపండి. వాక్యం వింటుంటేనే నీ బిడలకు, నీ కుమారులకు స్వస్థత నజడేసు నామలు కలుగును గాక. చీకటి శక్తులు పారిపోవును గాక. ప్రభువ, అట్టి స్థితి నాకు, నీ ప్రే బిడ్డలందరికీ దయచేసినందుకు నీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ యేసయ్యా ఈ ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మత్తయి సువార్త 8:5-13 చదువుకున్నాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఆ జీవాధిపతి యేసు ప్రభువుల వారు ఆయన జీవించి ఉన్న కాలంలో కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, ఇదిగో 100 మందికి అధికారిగా ఉన్న అతను, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. నా దాసుడు, నా సేవకుడు ఇంట్లో పక్షవాయువుతో పడి ఉన్నాడు, నీ వచ్చి ఆయనను స్వస్థపరచు ప్రభువా అని వేడుకున్నట్టుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచిది అతనితో చెప్పగా, నేను వచ్చి స్వస్థపరుస్తాను అని యేసు ప్రభుల వారు చెప్పినాడు. ఈ శతాధిపతి అయితే ఏమంటున్నాడో చూద్దాం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనో కాను. అయ్యా, నీవు నా ఇంట్లోకి వచ్చి స్వస్థపరచడానికి నేను పాత్రుడను కాను, నేను నీతిమంతుడను కాను. నేను నీ సన్నిధానములో నీ దగ్గర, ఇదిగో నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హత లేని వాడను అని ఇతను తన్ను తాను తగ్గించుకుంటున్నట్టుగా చూస్తూ, ఎలాగరీత్యా అతడు గొప్ప అధికారిగా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధానములో, దేవుని దగ్గర అతడేమంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రము సెలవిమ్ము అంటాడు. సెలవి, మాట చెప్పు, వాక్ పంపు, నీ వాక్తో చెప్పు, నేను నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఇక్కడ అతడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. నేను కూడా అధికారులకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇస్రాయిల్లో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఇస్రాయిల్లో ఎవరికైనా ఇంత విశ్వాసము,
ఉందని చెప్పేసి నేను చూడలేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, మన జీవాధిపతి, మన రక్షకుడు, మన ప్రభువుల వారు ఏం చూస్తున్నాడు? ఆయన విశ్వాసాన్ని చూస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నట్టుగా వాక్యము హెచ్చరిస్తుంది. ఈ దినాలలో కూడా ఆ దేవాది దేవుడు మనలో ఏం చూస్తున్నాడు? గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడలారా, దేవుని ఇదిగో సన్నిధానంలో మనము ఈ మాటను గమనించినట్లయితే, ఇశ్రాయేలులో నేనెవనికైనానో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటాడు. ఎవరికైనానో ఇంత విశ్వాసం ఉందని, ఇదిగో నేను ఇంతవరకు చూడలేదు ఇతనిలో ఇంత విశ్వాసం ఉంది అంటున్నాడు. మన ప్రభువుల వారు విశ్వాసాన్ని కనుగొంటున్నట్టుగా చూస్తున్నాం. బైబిల్ అంతట్లో ఒకే ఒక మాట మనకు ఆదరణ కలగచేస్తుంది, సమాధానం కలగచేస్తుంది, నెమ్మది కలగచేస్తుంది, స్వస్థత కలగచేస్తుంది, క్షేమాన్ని కలగచేస్తుంది, భద్రతను కలగచేస్తుంది. అదే ఆ మాట ఏంటంటే విశ్వాసము. దేవుని పై ఉన్న విశ్వాసాన్ని తెలియచేస్తున్నట్టుగా వాక్యము మనకి ఇక్కడ ఆదరణ కలగచేస్తూ ఉంది. మనం ఎంతసేపు మనం వింటున్నాం, నీవు అలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలా, నీవు అది మార్చుకో, ఇది మార్చుకో, ఏది మార్చుకోలేవు, నీ చేత ఏది కాదు. ప్రేమైన దేవుని బిడలారా, నువ్వు ఏమీ మార్చుకోవడానికి నీ చేత కాదు. అయితే మార్చే దేవుని వైపు చూడు, నీ హృదయాన్ని మార్చే దేవుని వైపు చూడాలని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. నీవెంతసేపు దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, కరుణించే దేవుడు, సాతాను నుంచి విడిపించే దేవుడని నీవు కనిపెట్టవలనని చెప్పేసి దైవవాక్కు తెలియచేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధానంలో మనం గమనించినట్లయితే మనం ఎంతసేపు ఉన్నప్పటికీ ప్రవర్తన మార్చుకో, అది మార్చుకో, ఇది మార్చుకో, ఏది మార్చుకోలేవు, నీతో కాదు. అయితే ఏం చేయాలా? మార్చే దేవుడు ఉన్నాడు, ఆయన వైపు చూడు, ఆయనకు లోబడు, ఆయన గోజారి అడుగు, అయా మార్చయా, సహాయం చేయా, ఈ లోపాన్ని తీసేయి ప్రభువా, అయా ఇదిగో ఈ యొక్క దోషాన్ని తీసేయి ప్రభువా, దీన్ని నేను మార్చుకోలేకపోతున్నాను యేసు అనిగిన ఆ దేవుని మనం అడగగలిగితే ఆయన మార్చే దేవుడు, మన లోపాలను సరిచేసే దేవుడు, మన పాపాలను తీసివేసే దేవుడు అని వాక్యము సెలవిస్తున్నట్టుగా ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో నేనెవనికైనానో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందురు కానీ. అనేకులు వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? వాక్యము సెలవిస్తూ ఉంది, తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. అనేకులు వస్తూ ఉన్నారు తూర్పు నుండి పడమటి నుంచి వచ్చి పరలోక రాజ్యములో కూర్చుంటున్నారు అనేది వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఈ శతాధిపతి అప్పుడే చనిపోయినాడా? కాదు, పరలోక రాజ్య నివాసి సన్నిధానములో కూర్చుంటున్నాడు అనేది ఇక్కడ వాక్యం యొక్క భావమైనదని దైవవాక్కు తెలియచేస్తూ ఉంది. పరలోక నివాసి పరలోకాన్ని వదిలి భూమి మీదకే వచ్చి మనతో నివాసం చేస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ అనేకులు అబ్రహాముతోనో, ఇస్సాకుతోనో, యాకోబుతోనో పరలోక రాజ్యం ముందు కూర్చుందురు కానీ
రాజ్య సంబంధులో వెలుపలి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. రాజ్య సంబంధులు, ఎవరి రాజ్య సంబంధులు? దేవుని నమ్ముకున్న బిడ్డలు. ఎవరి రాజ్య సంబంధులు? దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. రాజ్య సంబంధులు వీళ్ళు, దేవుణ్ణి పూజించే బిడ్డలు. దేవుని పూజించేవాళ్ళు లేక రాజ్యంలో ఉండేవాళ్ళు, వాళ్ళని ఏమంటున్నాడో, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క శతాధిపతి అయితే పరలోక రాజ్యంతో, రాజ్యంలో అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ కూర్చుంటున్నాడు. అయితే రాజ్య, అసలైన రాజ్య సంబంధులు ఎక్కడున్నారంట? వాళ్ళు వెలుపలికి త్రోసివేయబడి వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండుదని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలంటే ఏసునందు విశ్వాసం ఉంచినవారు. ఏసునందు ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవాలి రాజ్య సంబంధులను. ఒకరు బాప్తిజం తీసుకున్నవారు ప్రభు రాజ్య సంబంధులు అనేది ఒక అర్థం వస్తూ ఉంది. ఇంకోటి దేవాలయానికి వస్తూ ఉన్నారు కానీ వాళ్ళు క్రైస్తవులే చలామణి అవుతున్నారు కానీ వారు బాప్తిజం తీసుకొనక ఉండే బిడలుగా కనపడుతున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక రాజ్య సంబంధులు అయితే వారు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారు కాబట్టి బైబిల్ ఆజ్ఞల ప్రకారమో షరతుల ప్రకారమో వాళ్ళు ఏం చేస్తారు? పరలోక రాజ్యానికి వారసులు అనేది వాక్యము సెలవిస్తుంది. అయితే కొంతమంది వస్తున్నారు, చర్చికి వస్తున్నారు, అయ్యా మేము బాప్తిజం తీసుకోమయ్యా, తీసుకుంటాం, తీసుకోలేదు, తీసుకుంటాం నిదానంగా, ఇప్పుడేనా మేము తీసుకొని మేము క్రీస్తులు అంటే ఇంకా ఉండు, అయిపోని, వయసు అయిపోయినాక తీసుకుంటాం, తొందర ఏముంది అనేవాళ్ళు రాజ్య సంబంధులుగా ఇక్కడ వారి కొరకు వెలుపట్టి చీకటిలో త్రోయబడే బిడలుగా ఉన్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ ఇరుపక్షముల వారికి ఇద్దరికీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక రాజ్య సంబంధుడైతే ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటాడో అతడు, ఎవరైతే విశ్వసించి ఉన్నారో అతడు, ఎవరైతే దేవునిలో వాళ్ళు కడగబడినారో వాళ్ళు ఏం చేస్తారు? మారు మనసు పొంది బాప్తిస్ తీసుకున్న బిడలు పరలోక రాజ్యానికి వారసులే, దాంట్లో అనుమానమేం లేదు. అయితే పరలోక రాజ్యము ఇక్కడ వారిని బలత్కారంతో పట్టబడి ఉన్నట్టుగా మత్తయి సువార్త మనకు తెలియజేస్తూ ఉంది. వాళ్ళు బలత్కారంతో పట్టబడి ఉన్నారు, వాళ్ళు రాజ్య సంబంధులే కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు? బలత్కారముతో పట్టబడి ఉన్నారు. మత్తయి సువార్త 11:12 బాప్తిజమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు వాని ఆక్రమించుకొనుచున్నారు. ఇది అసలు సీక్రెట్ అంటే సీక్రెట్. దేవాదేవుడు మనకి ఈరోజు విప్పుతో ఉన్నాడు, నువ్వు రాజ్య సంబంధుడివే, అయితే సాతాన్ నిన్ను బలత్కారముగా పట్టుకొనింది. నువ్వు చనిపోతే పరలోకం పోతావు, కరెక్టే, కానీ నువ్వు ఈ లోకంలో పరలోక సుఖాలు అనుభవించలేవో. ఈ లోకంలో పరలోక సుఖాలు అంటే ఈ లోకంలో సాతాను ఎదిరించేది, వ్యాధులను ఎదిరించేది, సమస్యలను ఎదిరించే బాధలను ఎదిరించేది, ఇవన్నీ ఈ లోకంలో నీవు జయించలేవు, నీతో కావడం లేదు, నిన్ను సాతాను జల్లిస్తూ ఉంది, నిన్ను బాధ పెడుతూ ఉంది. ఈ లోకంలో నువ్వు జీవించి ఉన్నంత వరకు నీకేం చేస్తుంది? సాతాను నీపై అధికారము చలాయిస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది.
ఇది ఈ యొక్క వాక్యం యొక్క భావము. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, రాజ్య సంబంధులు అనేవాళ్ళు పరలోకానికి వారసులే, కానీ ఈ లోకంలో పరలోకపు యొక్క రుచిని వాళ్ళు చూడలేని వారుగా ఉన్నట్టుగా మత సువార్త 11వ అధ్యాయము 12వ వచనము తెలియచేస్తుంది. బాప్తిస్మ యోహాను దినములు వదులుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముతో పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. బలత్కారులు ఏం చేయగలరో ఆక్రమించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాధులతోనూ, సమస్యలతోనూ, బాధలతోనూ, కష్టంతోనూ, ఎరుకుతోనూ, ఇబ్బందితోనూ పెట్టి వాళ్ళను, క్రైస్తవులను హింసిస్తున్నట్టుగా ఈ వాక్య భాగము సెలవిస్తూ ఉంది. రాజ్య సంబంధంలో ఒక మెట్టు చూసినాం. రెండవ మెట్టు వాళ్ళెవరు? అసలు దేవుని అందు విశ్వాసం ఉంచని వారు. చర్చికైతే వస్తారు, ఆదివారం వస్తారు, చర్చిలో ఉంటారు, కనపడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అయా బాప్తిస్మ తీసుకున్నామంటే తీసుకుందాంలే, తొందర ఏముందిలే అని చెప్పేసి, ఇంకా మేము ఉద్యోగాలలో మేము కొంచెం దేవుని వైపు చూడడం కష్టంగా ఉంది, మేము చూడడము అని తప్పించుకునే రకాలుగా చూస్తున్నాం. ఇలాంటి వారు ఈ లోకంలో వాళ్ళకు కష్టమే. ఈ లోకంలో సాతాను వాళ్ళని జల్లిస్తుంది, అయితే పరలోకంలో కూడా, పరలోకానికి కూడా వాళ్ళు అర్హులు కాదని దైవ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన వారలారా, దేవుని బిడలారా, ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఈ యొక్క శతాధిపతి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసునా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని. మాట అన్యుడు శతాధిపతి, మాట మాత్రము సెలవి, నీవు నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదో, నువ్వు పవిత్రుడవు, నేను అపవిత్రుడను అంటూ ఉన్నాడు. నీవు రావడానికి, నా ఇంట్లోకి రావడానికి నాకు యోగ్యత లేదు అని తను తాను తగ్గించుకున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. తగ్గించుకుంటున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన వారలారా, దేవుడి బిడలారా, ఆలోచించుదాం. ఇతనికి గొప్ప విశ్వాసం ఉన్నట్టుగా ఈ దేవాదేవుడు చూసి అయ్యో ఆయనే ఆశ్చర్యపడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రభు బిడలమైన మనకే ఆ విశ్వాసం లేదు. దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ ఆ విన్నది గ్రహించుకోవటం లేదు. దేవుడి యొక్క 66 పుస్తకాల సారాంశము వింటూనే ఉన్నాం. దైవ బోధకులు కష్టపడి చెప్తూనే ఉన్నారు, అయితే దాన్ని నీవు కానీ స్వీకరించక సాతానికి అవకాశం ఇచ్చి సాతాను బలత్కారంతో నిన్ను పట్టుకునే స్థితిలోకి వచ్చినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ అయితే ఆయన ఏం చెప్తున్నాడో ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు చీకట్లోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ అని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు ఇక వెళ్ళమో శతాధిపతితో చెప్తూ అన్నాడు. ఇక వెళ్ళుమో ఏమంటున్నాడు? 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుమో, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. నీవు విశ్వసించిన ప్రకారము అవునుగాక అంటే నువ్వు ఏ విధంగా నమ్మినావో, ఈ యేసు ప్రభుల వారు స్వస్థత ఇచ్చే దేవుడు, మాట మాత్రం చేత సృష్టిని సృష్టించిన దేవుడు నా యొక్క దాసుని కూడా స్వస్థపరచగలడు అని విశ్వసించినాడు, అలాగే జరుగునుగాక అని ఈ దేవాది దేవుడు అతనికి చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆ గడియలోనే స్వస్థత నొందినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచాల, వాక్యమందు విశ్వాసం ఉంచాల. అసలు మనం ఇంతవరకు వింటున్న బోధ ఏంటంటే, నీవు అలా ఉండాలా ఇలా ఉండాలా అనే బోధలు వింటూనే ఉన్నావు, ఖండింపబడే బోధలు వింటూనే ఉన్నాము. కానీ
దేవుడు శక్తిగల దేవుడు, ఆ దేవుడు రక్తము కార్చి మనల విమోచించినాడు, ఆయన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, ఆయన తన దగ్గరకు వచ్చే వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాడు. లోక పాపాలు మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రె పిల్ల అనిగిన నీవు నేను విశ్వసించగలిగితే ఆయన ఆదరించే దేవుడు. ఆయన చేతులు దినమెల్లా మన వైపు చాపబడి ఉన్నావని వాక్యాన్ని గిన నీవు నేను గిన విశ్వసించగలిగితే ఆ దేవుడు ఆదరించే దేవుడు. ఆయన వచ్చిందే పాపుల కొరకు, పాపాన్నించి విముక్తులను చేయడానికి. పాపము ద్వారా వచ్చిన దోషము, ఆ దోషాన్ని కలగచేసిన సాతాన్ను ఓడగొట్టి ఆ యొక్క దోషం ద్వారా మానవునికి సంక్రమించిన అనేక విధములైన లోపాలైతేమి, బాధలైతేమి, రోగాలైతేమి, సమస్యలైతేమి, కష్టాలైతేమి, ఒక్క మాటలో భద్రత లేని స్థితి, క్షేమము లేని స్థితి, సమాధానము లేని స్థితి, నెమ్మది లేని స్థితి, ఈ స్థితిలో నుండి మనల్ని విడిపించడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి సిలువలో ఆ రక్తం ద్వారా మనల్ని కడిగినాడు అనేది మనము గ్రహించడం లేదు. మీరు కృప ద్వారా విశ్వాసము చేత రక్షింపబడినారు అనేది వాక్యము సెలవిస్తూ ఉంది. కృప ద్వారా, కృప కనికరము, ఆయన కనికరము, అర్హత లేని మనకు ఆ దేవాది దేవుడు సిలువలో ఇచ్చిన కనికరము. అర్హత లేదు మనకు దేవుని సన్నిధి నిలబడడానికి, అయినా అర్హత లేని మనుషులకు ఆయన ఉచితముగా ఇచ్చిన క్షమాపణను కృప అంటారు. ఆయన కృప, ఆది నుండి కృప ఉంది, ఆది నుండి కృప ఉండనే ఉంది. కాబట్టి దేవుని బిడలారా, దేవుని సన్నిధానంలో ఆ దాసుడు విశ్వసించినాడు, అలాగే స్వస్థత పొందినట్లుగా ఆ దాసుని యొక్క, ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుని స్వస్థత పరుచుకున్నట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. మరి నీవు నేను మనమెందుకు స్వస్థపరచబడకూడదు? మనము రాజ్య సంబంధులమేనే. అయితే రాజ్య సంబంధంలో ఏ టైపు రాజ్య సంబంధులమో గుర్తిరంగాల. ఒకవేళ రాజ్య సంబంధునివే, కానీ ఆ యొక్క రాజ్యానికి, ఆ రాజ్యాన్యంలో నిన్నేమైనా సాతాను బలత్కారంతో పట్టుకొని ఉందా? ఒకవేళ రాజ్య సంబంధినుగా నటిస్తూ చర్చికి వస్తూ పోతూ దేవుని షరతులకు మారుమనస్సు, పాపక్షమాపణ, ఇదిగో బాప్తిసం అనే క్రియకు లోబడకుండా ఉన్నావా? రాజ్య సంబంధులు అయితే బాప్తిసం తీసుకొని ఉంటే నీకు ఈ లోకంలో నీకేముంది? సమాధానం రావాలా? అయితే నీవు దేవుని మాటలను విశ్వసించక సాతా నిన్ను ఏంది బలత్కారంతో పట్టుకొని ఉన్నట్టుగా, అది సమస్యల చేత, బాధల చేత, ఎరుకుల చేత, ఇబ్బందుల చేత, కష్టముల చేత నిన్ను నింపుతున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. అయితే నీవు చనిపోతే పరలోక రాజ్యానికి పోవడానికి అర్హుడవే, దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధానములో మనము ఏ టైపులో ఉన్నాం, ఏ దాంట్లో ఉన్నాము అని మనము చూడవలసిన వారిగా మనము ఆ యొక్క ఎక్కడున్నాము అనే దాన్ని మనము గమనించవలసిన వారముగా ఉన్నామని దైవవాక్కు మనకు తెలియచేస్తూ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మనము చూస్తే ప్రేమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఆ వాక్య భాగాన్ని మనము చూసి మనము దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క శక్తిని పొందుకుందాం. ప్రేమైన వారలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అయితే ఆ శక్తిని పొందాలంటే మనకేముండాలా?
విశ్వాసం ఆయనపై విశ్వాసం ఉండాలని దైవ వాక్కు తెలియచేస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యమని దైవము తెలియచేస్తుంది. ఇక్కడ దానియేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే 11వ అధ్యాయాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 11:32 ఒక వాక్యాన్ని చదువుదాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనను, అయితే తమ దేవుడిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఎరగాల దేవుణ్ణి అంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు, ఆదరించే దేవుడు, ఆయన మనమల బలపరిచే దేవుడు. ఈ శతాధిపతి మన దేవుణ్ణి ఎరిగినాడు. ఆయన శక్తిని ఎరిగి అయా సృష్టిని సృష్టించిన దేవుడు, నీవు మా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు, అయా నువ్వు మాట మాత్రం సెలవి, అంత విశ్వాసాన్ని మనము కనపరచాల. మనం అనుకుంటున్నాం మనం అలా ఉండాలా ఇలా ఉండాలా అని మనము బోధలు వింటూ ఉన్నాం, కాబట్టి అలా లేము కాబట్టి దేవుడు మన ప్రార్థన వినడు అని అనుకుంటున్నాం. అయితే మన యొక్క శక్తి కాదు ఇక్కడ, మన యొక్క నీతి కాదు. దేవుని నీతి వైపు చూడాలా, ఆయన కృప వైపు చూడాలా, ఆయన బలం వైపు చూడాలా, ఆయన ఆశీర్వాదం వైపు చూడాలా. ఆయన నీతి వైపు చూసి మనము నీతిని పొంది మనము స్వస్థపరచబడాలని మనము వాక్యము సెలవిస్తుంది. తమ దేవుని ఎరుగువారు అనేది వాక్యము. ఆ దేవుణ్ణి ఎరిగితే నీకు ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, తరతరాల నుంచి పేదరికం ఉన్నా, తరతరాల నుంచి ఇదిగో రోగంతో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా, ఇదిగో ఈ రోగానికి మందే లేదనుకుంటున్నావా, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే ఈ వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని వాక్యము. అసలు గొప్ప కార్యాలు చేయమని దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడి నుంచి మనము కూడా సాతాను నుంచి విడిపింపబడాలా, రోగం నుంచి విడిపింపబడాలని వాక్యము సెలవిస్తూ ఉంది. శతాధిపతి విడిపింపబడినాడు, అతడు దాసుడు స్వస్థపరచబడినాడు. అలాగే మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, అధిక విశ్వాసం ఉంచి స్వస్థత పొందాలని దైవ వాక్కు తెలియచేస్తూ ఉంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి యేసయ్యా, ఇదిగో తండ్రి ఆ యొక్క శతాధిపతి దాసుని అయా ఆ శతాధిపతి యొక్క విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థపరిచినావు ప్రభువ. మేము కూడా నీవు స్వస్థపరిచే దేవుడు, నీ వాక్యము సెలవిస్తూ ఉంది తమ దేవుని ఎరుగువారు బలము కరిగి గొప్ప కార్యాలు చేస్తానన్న వాక్య ప్రకారం అయా ఇదిగో మమ్మలను దీవించండి అయా. అయా మేము కూడా నీ బలాన్ని నీ శక్తిని ఎరిగే బిడలగా మా హృదయాలు మార్చండి. చేరి వచ్చిన బిడల నజడేసో నామములో స్వస్థత కలుగును గాక. అంధకార సంబంధ చీకటి శక్తులు, సాతార శక్తులు, దయ్య శక్తులను బంధిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో తండ్రి చేరి వచ్చిన బిడలను నన్ను సాతాను బంధకం నుంచి విడిపించి ఆశీర్వదించి దీవించి స్వస్థపరిచి నీ కాపుదల మాతో ఉంచి నీ మందస్సుతో నింపమని అట్టి స్థితి కలగచేసి ఆశీర్వదించినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్యా ఈ ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.